కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఆందోళన చెంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని కరోనా వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సూపర్ స్పైడర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పిహెచ్సిలో డాక్టర్ ఆనంద్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3000 మందిని సూపర్ స్పైడర్లుగా గుర్తించామని, వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కరోనా కట్టడి చేయవచ్చనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మెదక్ జిల్లాలో ICU బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, కావలసినన్ని రెమిడీస్వేర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మరణాల సంఖ్య తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది వెంకటలక్ష్మి, విజయ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఇవాళ మనం ఏదైతే సూపర్ స్ప్రెడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో మనం ఆల్మోస్ట్ 3000 మనం టార్గెట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతుంది. మరి నిన్న ఒక 1135 మందికి వేశాము. మరి ఈ రోజు కూడా ఒక 2000 మందికి వేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుని వేస్తున్నాం. మరి ఆ దిశగా దాదాపుగా 2000 కూడా టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. తప్పకుండా ఈ 2000 మందికి వేసేసి అంటే ఆల్మోస్ట్ 80-90% కంపల్సరీగా, ఎందుకంటే కొంతమంది 45 ఇయర్స్ దాటిన వాళ్ళు ఆల్రెడీ వేసుకున్నారు కాబట్టి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వ్యక్తులందరికీ కూడా ఇవ్వాలి అనేది మేము లక్ష్యంగా పెట్టుకుని వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు చూసినట్టయితే తూఫ్రాన్ లో అనూహ్యమైన స్పందన. తూఫ్రాన్ లో 4 మండలాలు, అంటే తూఫ్రాన్ మున్సిపాలిటీ, తూఫ్రాన్ మండలం, మనోహరాబాద్ మండలం, వెల్దుర్తి మండలం, తర్వాత మాసాయిపేట మండలం, ఈ 4 మండలాలకు కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి ప్రతి మండలం నుంచి కూడా మనం అనుకున్నంత మంది దాదాపుగా వస్తున్నారు. మరి వాళ్ళందరికీ మనం వ్యాక్సిన్ వేసినట్టయితే ఈ సూపర్ స్ప్రెడర్స్ అంటే ఎవరైతే స్ప్రెడ్ చేస్తారు ఈ డిసీజ్ ని అనేటటువంటి ఇది ఉందో కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఈ సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మన ఎల్పిజీ చేసే బాయ్స్ కానివ్వండి, మరి అదే రకంగా పెట్రోల్ బంక్స్ లో పనిచేసే బాయ్స్ కానివ్వండి, పెట్రోల్ బంక్ ఓనర్స్ కానివ్వండి, ఫేర్ ప్రైస్ షాప్స్ వాళ్ళు కానివ్వండి, మరి జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా తీసుకోకుండా ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే, ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే వాళ్ళకు ఒకవేళ జబ్బు బారిన పడ్డా కూడా ఆ సీరియస్నెస్ అనేది లేకుండా మరణాలు అనేవి సంభవించకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరిలో కూడా ఈ భయాందోళన అనేది పోవాలి ఫస్ట్. అంటే భయంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని మా దృష్టికి వచ్చింది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు కూడా పాంబో నా కోవిడ్ వచ్చేసింది, నా ప్రాణం పోవడంతో ఎక్కువ మంది చనిపోతున్నారు. మరి మేము అందరం కూడా 24 గంటల్లో ప్రజల్లోనే ఉంటున్నాం, దానికోసం మేము సేవ చేస్తున్నాం. మరి మన డిపార్ట్మెంట్లు చూసుకున్నట్టయితే కానివ్వండి, లేకపోతే జర్నలిస్టులు కానివ్వండి, లేకపోతే మన ఈ మున్సిపల్ వర్కర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆర్నిసులు శ్రమిస్తూనే ఉన్నారు. కొన్ని 100 మంది కోవిడ్ బారిన పడ్డారు. మరి వాళ్ళందరూ కూడా కోలుకొని ఈరోజు మళ్లీ విధుల్లో చేరి వాళ్ళంతా కూడా విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రజలు మీరందరూ కూడా మాకు సహకరించి తప్పకుండా మేము చెప్పినటువంటి విషయాలు, మేము చేసేటటువంటి సర్వీసెస్ ని కరెక్ట్ గా తీసుకొని మరి ఇంకా వైద్య సేవలు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియపరుస్తున్నాం. రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, వెంటిలేటర్స్ కానివ్వండి, అన్ని కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. మరి ప్రైవేట్ హాస్పిటల్లో బాగా చేస్తారనేటటువంటి అపోహతో ఈ జేబులు గుల్ల చేసుకుంటున్నారు, ఆర్థికంగా చాలా చితికిపోతున్నారు. మరి అందరూ కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే అడ్మిట్ అయ్యి తప్పకుండా వైద్య సేవలు పొందాలని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు.